మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది గ్రూప్ వన్ లో మనకు ఆబ్జెక్ట్ రూపంలో అదేవిధంగా మెయిన్స్ పేపర్ టూలో టైప్ రూపంలో వస్తుంది మనకు తెలంగాణ ప్రాచీన చరిత్ర తెలంగాణ ప్రాచీన చరిత్ర అంటే మనకు తెలంగాణ ప్రాంతం తెలంగాణ ప్రాంతం శాతవాన్లతోనే ప్రారంభమైందని చాలామంది అనుకుంటుంటారు కానీ కంటే ముందే తెలంగాణ తెలంగాణలో ఉన్న మనకు కోటిలింగాలలో శాతవాన్ల తొలి రాజధాని కో కోటిలింగాలలో అనేక మంది రాజులు పాలించినట్టు వారి వారి వద్ద ఈ మన తెలంగాణ మన శాతవాన రాజ్యస్థాపకుల శ్రీముఖుడు పనిచేసినట్లు తర్వాత వారికి తర్వాత ఆయనే తిరిగి శాతవాన రాజ్యాన్ని స్థాపించినట్టు మనకు తెలుస్తుంది అయితే తెలంగాణ చరిత్రను తీసుకుంటే ఇంకా మనం ప్రాచీన కాల చరిత్రను తీసుకున్నట్లయితే క్రీస్తుపురం క్రీస్తుపూర్వం క్రీస్తుపురం శతాబ్దంలో మనకు జనపదాలు అనేవి భారతదేశ వ్యాప్తంగా పదహారు జనపదాలు ఉండేవి ఆ విధంగా సమాజ జనపదాలు అన్నారు అంటే ముందు ఆరుల కాలంలో ట్రైబ్స్గా చిన్న చిన్న గుంపులుగా ఉన్నవాళ్ళు మలివేద కాలం నాటికి చిన్న చిన్న రాజ్యాలు అయిపోయాయి తర్వాత ఈ విధంగా క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దం నాటికి క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నాటికి కొన్ని కొన్ని పెద్ద పెద్ద రాజ్యాలు ఉండేవి ఆ రాజ్యాలన్నిటి షోడశ జన జనపదాలు అన్నారు ఈ సమాజ షోడసమాజనపదాలన్నింటిని కూడా కలిపి మగదతో గ్రాడ్యువల్గా మగధ రాజ్యం చూడ మిగతా పదిహేను జనపదాలను కలుపుకొని గొప్ప గొప్ప భారతదేశంలో పెద్ద రాజ్యంగా మొక్కదా అవతరించింది అదేవిధంగా ఈ పదహారు జనపదాల్లో తెలంగాణలో ఒక జనపదం ఉంది అదే అస్మక జనపదం అస్మక జనపదము అస్మక అంటారు అస్మక జనపదం నేటి ఉమ్మడి నేటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ బోధన్ దానికి రాజధానిగా ఉండేది దాన్ని పూతన్ పూతన్ అని ఫస్టు తర్వాత బోధన్ అని తర్వాత బోధనపురం అని చాలా రకరకాలుగా పిలిచేవారు ఈ విధంగా ఈ ఈ ఈ జనపదాన్ని బోధన బోధనపురం లేదా బోధన్ రాజధాని ఉన్న అస్మక జనపదానికి సుజాతుడు అనే రాజు పాలించేవాడు సుజాతుడు అనే రాజు బుద్ధునికి సమకాలికుడిగా ఉండేవాడు బుద్ధునికి సమకాలికుడిగా ఉండేవాడు తర్వాత మనకు ఈ కాలంలో అనేక అంశాల్లో ఈ కాలం నాటి త్రువకాలు జరిపారు ఈ త్రువకాల్లో అనేక అంశాలు వెలుగు చూశాయి ఆ అంశాలంటే శాతవాన్ల కాలం నాటాలు నాణాలు శాతవాన్ల కంటే పూర్వపూర్ణ రాజుల నాణాలు కూడా మనకు లభించాయి కాబట్టి శాతవాన్ల ఆనాటి చరిత్రను మనం ఈ విధంగా ఆనాటి నాణాల ద్వారా తెలుసుకోవచ్చు నాణ్యాల్లో మనకు ఆ రాజు యొక్క గురంగణాలు ఆ రాజ్య విస్తరణ ఆ రాజు యొక్క మత విశ్వాసాలు ఆచారాలు సాంప్రదాయాలు నాణ్యాల ద్వారా తెలుస్తుంది అదేవిధంగా శాసనాలు ఉండేవి అశోకుడు అశోకుడు భారతదేశంలో శాసనాలు వేయడం ప్రారంభించాడు కాబట్టి ఆనాటి శాసనాలు కూడా లభించాయి శాసనాలు ఆనాటి రాజుల యొక్క రాజ్య విస్తరణ తర్వాత రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించింది తర్వాత రాజ్య విస్తరణ తర్వాత అంతేకాకుండా వారి కాలం నాటి వారి కాలం నాటి వారి క్రణాజకారి కుటుంబం వారి కుటుంబం తర్వాత అంటే క్రమరాజికారి ఆర్డర్ ఆ విధంగా అనేక అంశాలు శాసనాల ద్వారా శాసనాలలో రాజ్య విస్తరణలో దొరుకుతుంది తర్వాత ఆ తర్వాత ఏ రాజధానిగా పాలించాలని తెలుస్తుంది తర్వాత కొన్ని శాసనాల్లో మరి తామ్ర శాసనాలు తామ్ర శాసనాలు అనేవి దాన శాసనాలు రాజు ఒక దేవాలయాన్ని కానీ అగ్రహారాన్ని కానీ భూములు ఇచ్చినప్పుడు ఈ దాన శాసనం తామ్ర శాసనాన్ని వేస్తారు అటువంటి శాసనాలు మనకు దొరికే లభించాయి అదేవిధంగా ఆ కాలనాటి ఇంకా అనేక అంశాలు అనే మనకి ఇంకా ఆనాటి నిర్మాణాలు కూడా లభించాయి అనేక బౌద్ధ విహారాలు అనేక బౌద్ధ విహారాలు తెలంగాణ ప్రాంతంలో అనేక అనేక చోట్ల లభించాయి ఈ బౌద్ధ విహారాల్లో మనకు బౌద్ధ విహారాల్లో పనిగిరి గాజులబండ నీలకొండపల్లి తర్వాత పెదబంగూరు బంగూరు తర్వాత ధూళికట్ట తర్వాత ఇట్లా కొండాపూరు మొదలైన ప్రాంతాల్లో మనకు ఆనాటి బౌద్ధ విహారాలు లభించాయి అలాంటి బౌద్ధ విహారాల ద్వారా మనం ఆనాటి బౌద్ధ కళా పోషణ బౌద్ధ మతం ఏ విధంగా అభివృద్ధి చెందింది బౌద్ధ మతాన్ని ఎవరెవరు పోషించారనే అంశాలు మనకు తెలుస్తాయి సో మనకి మిగిలిన అంశాలు ఏంటంటే తెలంగాణ పద ఉత్పత్తి తెలంగాణ పద ఉత్పత్తి త్రిలింగ దేశం అని అనేవారు త్రిలింగ దేశం అంటే స్కందపురాణము శ్రీశైలము ద్రాక్షారామము కాళేశ్వర కాళేశ్వరము మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశాన్ని త్రిలింగ దేశమని త్రిలింగ దేశమని నిర్వచించింది స్కందపురాణంలో మనకు ఏమున్నదంటే శ్రీశైలము ద్రాక్షారామము తర్వాత శ్రీశైలము ద్రాక్షారామము కాళేశ్వరం మహేంద్రగిరి మహేంద్రగిరి ఇవి బార్డర్స్ శ్రీశైలము ద్రాక్షారామం ఒక పక్క శ్రీశైలం ఉంటుంది మరొక పక్క ద్రాక్షారామం ఉంటుంది మరొక పక్క కాళేశ్వరం ఉంటుంది ఇది మహేంద్రగిరి ప్రాకారంగా ఉన్న దేశాన్ని త్రిలింగ మూడు లింగాలు మూడు లింగాలు శ్రీశైలము ద్రాక్షారామం కాళేశ్వరం ఉన్నాయి కాబట్టి ఈ మూడు లింగాల మధ్య ఉన్న దేశాన్ని త్రిలింగ దేశమని స్కంద పురాణం మనకు నిర్వచించింది తొలి శతాబ్దాలకు చెందిన ప్రథమ సాహిత్య గ్రంథాలైన మార్కండేయ పురాణము తొలి శతాబ్దాలకు చెందిన ప్రథమ సాహిత్య గ్రంథాలైన మార్కండేయ పురాణము పురాణంలో త్రిలింగ తిలింగ తిలింగ అని పేర్కొనబడింది తొలి శతాబ్దాలకు చెందిన ప్రథమ సాహిత్య అంటే ప్రథమ సాహిత్య గ్రంథాలు అలాంటి ప్రాచీన సాహిత్య గ్రంథాలైన మార్కండేయ పురాణం పురాణంలో త్రిలింగ త్రిలింగ దేశం ఉండే త్రిలింగ తిలింగ అనే అని ఈ దేశాన్ని పేర్కొనబడింది తర్వాత తెలింగుల తెలుగుల జనపదము మధ్యప్రదేశ్లోని జనపదాల్లో ఒకటిగా వాయుపురాణం పేర్కొని త్రి తెలుగుల జనపదము మధ్యప్రదేశంలోని జనపదాల్లో ఒకటిగా మనకు పురాణం పేర్కొనేది కాబట్టి దీన్నే తెలంగాణ అని తెలంగాణగా చెప్పవచ్చు తెలంగాణ అని చెప్పవచ్చు తెలుగు తెలంగు త్రిలింగ్ అనే శబ్దాన్ని అనే తమిళ వ్యాకరణ గ్రంథంలో పేర్కొన్నారు అనే తమిళ వ్యాకరణ గ్రంథంలో ఈ శబ్దాలను పేర్కొన్నారు ఏమంటే తెలుగు తెలంగు త్రిలింగు అనే శబ్దాన్ని అనే తమిళ వ్యాకరణ గ్రంథంలో పేర్కొన్నారు అంటే దీన్ని తెలంగాణను ఈ విధమైన నామాలతో ఆ రోజుల్లో పిలిచేవారు అన్నట్టు మనకు అంగునీయమ ద్వారా మనకు తెలుస్తుంది తర్వాత శ్రీశైలము ద్రాక్షారము ద్రాక్షారమము కాళేశ్వరం అనేవి గొప్ప క్షేత్రాలు ఈ మూడు లింగంలో మధ్య ఉన్న దేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చింది అంటే శ్రీశైలము ఒక పక్క శ్రీశైలం ఉంటుంది మరొక పక్క ద్రాక్షారామం ఉంటుంది శ్రీశైలము ద్రాక్షారామము కాళేశ్వరం అనేవి గొప్ప శైవ క్షేత్రాలు అంటే శివుని యొక్క దేవాలయాలు ఈ మూడు కూడా శివలింగాలు ఉన్న గొప్ప క్షేత్రాలు కాబట్టి ఈ మూడు లింగాల మధ్య ఉన్న దేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చింది త్రిలింగాన త్రిలింగాన శబ్దమే మారి తెలంగాణము త్రిలింగాన శబ్దమే మారి తెలంగ్ తెలంగాణము అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది మన శాసనాల్లో దీనికి త్రిలింగం అని మౌమదే చరిత్రకారులు దీన్ని తిలింగ్ అని కూడా వ్యవహరించారు మరి శాసనాల్లో దీన్ని త్రిలింగం అని చెప్పారు మహమ్మదీయ చరిత్రకారులు ఏమో తిలింగ్ తిలింగ్ అని వ్యవహరించారు ప్రజలు అప్పుడు తైలంగులు అయ్యారు తైలంగులు కావడం జరిగింది తెలంగాణ అనగా తెలుగు వారుండు దేశం అర్థం ఇది ప్రాచీన పదం తెలంగాణ అనగా తెలుగు వారుండు దేశం అర్థం ఇది ప్రాచీన పదం ఒకప్పుడు తెలంగాణ దక్షిణ పదంలో విశాల భూభాగంలో ఉండేది కానీ కాలక్రమంలో చీలికలే వేరువేరు రాజుల ఆధిపత్యంలోకి వచ్చినందున వేరువేరు పేర్లను పొందినది ఒకప్పుడు తెలంగాణ దక్షిణ దక్షిణ భారతదేశంలో విశాల భూభాగంలో ఉండేది కానీ కాలక్రమంలో ఏమైందంటే చీలికలు చీలికలు అయిపోయింది ఎందుకంటే వివిధ రాజులు వివిధ రాజులు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతాన్ని ఏ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి చీలికలు ముక్కలు అయిపోయింది ఆ రాజుల ఆధిపత్యంలోకి వచ్చినందున వేరువేరు పేర్లను తర్వాత కాలంలో పొందింది హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాదు వరంగల్ ఖమ్మము నల్గొండ మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాదు రంగారెడ్డి ఆదిలాబాదు కరీంనగర్ అనే పది జిల్లాలు పది జిల్లాలు ఆ కాలంలో ఉండేవి తర్వాత కాలంలో ఇప్పుడు ముప్పై మూడు జిల్లా జిల్లాలు అయ్యాయి కానీ ఆ రోజుల్లో మనకు నిజాం రాజ్యంలో హైదరాబాద్ రాజ్యంలో మనకు కేవలం ఎనిమిది ఎనిమిది ప్రధానంగా ఉండేవి ఎనిమిదిట్లో మనకు ఎనిమిది ఎనిమిది జిల్లాలు ఉండేవి తెలంగాణలో హైదరాబాద్ రాజ్యంలో ఉన్నప్పుడు ఈ యొక్క రంగారెడ్డి తర్వాత మరొకటి ఖమ్మం అనే జిల్లాలు లేకుండ లేకుండేవి అప్పుడు ఆ తర్వాత కాలంలో అయ్యాయి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ వరంగల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటి వరకు ఉన్న పది జిల్లాలు ప్రాచీన తెలంగాణ శబ్దం నుంచే జిల్లాలకు ప్రాచీన తెలంగాణ శబ్దమే నిలిచిపోయింది అంటే ఈ జిల్లాలకు ప్రాచీన తెలంగాణ శబ్దం మాత్రం నిలిచిపోయింది అసలు ఈ తెలంగాణమే అసలు ఈ తెలంగాణే తెలంగాణ తెలుగు వారికి మొదటి నివాస భూమిగా ఉండేది అంటే తెలుగు మాట్లాడే అందరికీ కూడా తెలంగాణమే అంటే మొట్టమొదటి మొత్తం తెలుగు వారికి అటు ఆ ప్రాంతంలో ఉన్న తెలుగు వారికి ఇక్కడ ఉన్న తెలుగు వారికి తెలంగాణమే తెలుగు వారికి మొదటి భూమిగా ఉండేది అక్కడి నుంచే వారు పలు ప్రాంతాలకు తెలుగు వారు విస్తరించారు ఆ ప్రాంతాల ఆ ప్రాంతాల యందు ఆంధ్ర శబ్దం ప్రచారానికి వచ్చింది ఆ ప్రాంతాలందు అంటే ఇక్కడ తెలంగాణనే తెలుగు వారు ఉండేవారు మొట్టమొలు అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు విస్తరించారు ఆ ప్రాంతాల ఆ ప్రాంతాలకు విస్తరించినప్పుడు ఆంధ్ర శబ్దం ప్రచారానికి వచ్చింది ఆంధ్ర ప్రాంతంగా అది స్థిరపడింది తెలంగాణ ప్రాంత తొలి రాజధాని కోటిలింగాల అది కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న కోటిలింగాల తెలంగాణ ప్రాంత తొలి రాజధాని కోటిలింగాల ఉమ్మడి కంబి కరీంనగర్ జిల్లా కోటిలింగాల అది శ్రీముఖుడు శాతవాన రాజైన శ్రీముఖుడు తనకు రాజధానిగా చేసుకొని కోటిలింగాల రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టు మనకు అనేక ఆధారాలు లభించాయి అదేవిధంగా కోటిలింగాలలో మరి కోటిలింగాలలో మనకు కంటే ముందే అనేక నరమేధ అనేక రాజులు అనేక మంది రాజులు శ్రీముఖుని ముందే పాలించినట్టు మనకు ఆధారాలు లభించాయి అంటే శాతవానుల కంటే కింది భూమి పరల్లో వారి ఆధారాలు వారి నాణాలు ఆ నాటి నాణాలు లభించాయి వారి ఆస్థానంలో ఉన్న శ్రీముఖుడు వారు బలహీన పడ్డ తర్వాత ఆయన స్వతంత్రం ప్రకటించుకున్నాడు మనకు కోటిలింగాల గురించి గురించిన సమాచారం కోటేశ్వర స్వామి కోటేశ్వర స్వామి అనే దేవుడు ఉండేవాడని దాని కోటిలింగాలనే పేరు వచ్చింది అనేది మనకు మనకు దాని ఆధారాలను బట్టి తెలుస్తుంది తర్వాత ఈ విధంగా తెలంగా తెలంగాణ ప్రాంతానికి తొలి రాజధాని కోటిలింగాల అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నది నన్నయ్య ఆదిపర్వంలో తెలింగ అనే ప్రాంతాన్ని పేర్కొన్నాడు ఆనాటి మా ఆదిక ఆదికవి అయిన నన్నయ్య తన తన గ్రంథమైన తన రచించిన ఆదిపర్వం అనే గ్రంథం రచించాడు ఈ అనే గ్రంథంలో తెలింగ తెలింగ అనే ప్రాంతాన్ని ఆయన పేర్కొన్నాడు తర్వాత దేవగిరిని పరిపాలించిన యాదవరాజుల మంత్రి అయిన హేమాద్రి తన వ్రతఖండంలో దేవగిరిని దేవగిరిని యాదవరాజులు పాలించారు యాదవరాజులు దేవగిరిని మహారాష్ట్రలోని దేవగిరిని యాదవరాజులు పాలించారు ఈ విధంగా పరిపాలించినప్పుడు యాదవరాజుల దగ్గర ఒక మంత్రి ఉన్నాడు ఆయన పేరు హేమ్రి హేమాద్రి హేమాద్రి ఆయనే ఓ పుస్తకం రాశాడు వ్రతకణం అనే పుస్తకం రాశాడు వ్రతకణం అనే తన గ్రంథంలో కాకతీయ రుద్రుని త్రిలింగ అధిపతిగాను ఆంధ్ర మహారాజ్ఞాన్ని వర్ణించాడు కాకతీయ రుద్రుడిని అంటే రుద్రదేవుడు కాకతీయ కాకతీయుల్లో మరి మొట్టమొదటి రాజు అయిన రుద్రదేవుడు రుద్రదేవుడు చాలా గొప్పవాడు ఆయనే మలి కాకతీయ రాజుల్లో మొట్ట మొట్టమొదటి వాళ్ళు తర్వాత కాకతీయుల కాకతీయ అంతమందు మొద మొదటి కాకతీయులు వాళ్ళు సామంతులుగా పాలించారు కానీ రుద్రదేవుడు తన స్వతంత్రాన్ని పదకొండు వందల అరవై మూడు సంవత్సరంలో ప్రకటించుకోవడం జరిగింది ఆ విధంగా మరి రుద్రదేవునికి మనకు ఆ కాలంలో మనకి దేవగిరి రాజులతోని యుద్ధమే ఆయుధంలోనే మరణించాడు ఆయన కాబట్టి ఈ విధంగా హేమాద్రి దేవగిరిని పాలించి యాదవరాజుల మంత్రి హేమాద్రి తన వ్రతఖండ అనే అనే గ్రంథంలో కాకతీయ వృద్దుని త్రిలింగాధిపతి అంటే త్రిలింగ అంటే తెలంగాణకు అధిపతి త్రిలింగాధిపతి అని ఆంధ్ర మహారాజ్ రాజ్యంగా వర్ణించడం జరిగింది పై పదాలను బట్టి ఆ కాలం నాటికే త్రిలింగ దేశం త్రిలింగ దేశం అని ఆంధ్రదేశం అనే పేర్లు స్థిరపడ్డాయని మనం చెప్పవచ్చు పై పద అన్నిటి వల్ల మనకు ఈ ఆధారాల వల్ల మనకు లభించే సమాచారం ఏంటంటే ఆ కాలం నాటికే అంటే మధ్యయుగ కాలం నాటికే త్రిలింగ దేశం అని ఆంధ్రదేశం అనే పేర్లు స్థిరపడ్డాయని మనకు అర్థమవుతుంది కాకతీయ ప్రతాపరుద్ధుని ఆస్థాన కవి కవి అయిన విద్యానాథులు కాకతీయ ప్రతాపతి ఆస్థాన కవి అయిన విద్యానాథులు కాళేశ్వరము ద్రాక్షారామం ద్రాక్షారామము శ్రీశైలం మధ్యలో ఉన్నది త్రిలింగ దేశం అని పేర్కొన్నారు కానీ అప్పటికీ అప్పటికే త్రిలింగ దేశం పేరు ఉన్నది దానికి అంటే కాకతీయ ప్రతాప కాకతీయ రాజ్యాన్ని పరిపాలించిన చివరి చక్రవర్తి అయిన ప్రతాపరుద్ధుని ఆస్థాన కవి విద్యానాథులు చాలా గొప్ప కవి సంస్కృత భాషలో గొప్ప కవి ఆయనే కాళేశ్వరము ద్రాక్షారామము శ్రీశైలం మధ్య ఉన్నది త్రిలింగ అని ఆయన తన గ్రంథాల్లో పేర్కొన్నాడు ఆయన ఆయన విద్యానాథుడు ప్రతాపర్ద్ర యశోభూషములు అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడు ఈ విధంగా ఆయన ఆయన మిగిలిన రచనల్లో మనకి ఏ సమాచారం తెలుస్తుందంటే కాళేశ్వరము ద్రాక్షారామము శ్రీశైలం మధ్యలో ఉన్నది త్రిలింగ దేశమని త్రిలింగ దేశమని ఆయన పేర్కొనడం జరిగింది త్రిలింగ దేశమని ఆయన పేర్కొన్నాడు త్రిలింగ దేశమని అని ఆయన పేర్కొనడం జరిగింది కానీ ఆ త్రిలింగ అనే శబ్ద పేరు దేశం అప్పటికే స్థిరపడి ఉన్నది పన్నెండవ శతాబ్దపు కురగోడు శాసనంలో కూడా తెలుగు పదం ఉన్నది పన్నెండవ శతాబ్దంలో వచ్చిన కురుగోడు కుర్గోడు శాస్త్రంలో కూడా తెలుంగ తెలుగు అనే పదం ఉన్నది పద్నాలుగవ శతాబ్దం నాటికి నాటి శ్రీరంగ శ్రీరంగ తామ్ర శాసనము త్రిలింగ దేశపు సరిహద్దులను పేర్కొని పద్నాలుగో శతాబ్దం నాటి శ్రీరంగ శ్రీరంగ తామ్ర శాసనము త్రిలింగ దేశపు సరిహద్దులను పేర్కొన్నది పద్నాలుగు శతాబ్దం నాటి శ్రీలంగా తామ్రశాస్త్రం అనేది త్రిలింగ దేశపు సరిహద్దులను పేర్కొన్నది అంటే శ్రీలింగ దేశానికి సరిహద్దులుగా ఏమేమి ఉండేవైన విషయాన్ని మనకు శ్రీలంక తామ్రశాస్త్రం పేర్కొన్నది కాకతీయుల పతనానంతరము ముస్లిం చరిత్రకారులు రచనల్లో తెలంగాణ పేరు ప్రస్తావించబడింది కాకతీయుల సామ్రాజ్య పతనానంతరము మరి కాకతీయ సామ్రాజ్యాన్ని ఢిల్లీని పరిపాలించే మొహద్ బిన్ రుగ్లకు చివరి ప్రతాపదు ప్రతాప చివరి పాలకుడైన ప్రతాపదుని ఓడించి మందిగా వాటికి పోయి కాకతీయ రాజ్యానికి సుల్తాన్పూర్ కాకతీయులకు సుల్తాన్ ఓరుగలకు సుల్తాన్పూర్ అనే పేరు పెట్టడం జరిగింది ఈ విధంగా కాకతీయుల పతనానంతరం ముస్లిం చరిత్రకారులు ఇక్కడికి వచ్చారు అంటే ముస్లిం రాజులు పరిపాలిస్తున్నారు కాబట్టి ముస్లిం చరిత్రకారులు ఇక్కడికి రావడం జరిగింది వారు వచ్చినప్పుడు ముస్లిం చరిత్రకారుల రచనల్లో వారు తెలంగాణ పేరు ప్రస్తావించబడింది మరొకసారి తెలంగాణ పేరు ప్రస్తావించబడింది వీరు తెలంగాణ పదానికి ప్రచారం తెచ్చారు వీరు తెలంగాణ అనే పదానికి బాగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది క్రమంగా తెలంగాణ పదము స్థిరీకరించబడింది క్రమంగా తెలంగాణ పదము స్థిరీకరించబడింది మొహమ్మద్ బిన్ తుగ్లక్ సేనాని అయిన అనూరు అలీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ సేనాధిపతి అయిన అనూరు అలీ అనే అతడు తెలంగాణ ఆక్రమణ తర్వాత కోస్తాంధ్ర పైకి దాన్ని ఎత్తాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్ సే సేనాపతి అయిన అనూరు అనూరు అలీ అనే అతడు తెలంగాణ ఆక్రమణ ముందు తెలంగాణను ఆక్రమించుకున్నాడు తర్వాత కోస్తాంధ్ర పైకి అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్ళాడు ఇక్కడ ఆక్రమించుకొని తెలంగాణను ఆక్రమించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్ళడం జరిగింది ఆ సందర్భంలో ఆయన తాను జయించిన ప్రాంతాన్ని శాసనాల్లో తెలంగాణ అని రాయించాడు ఆ సందర్భంలో ఆయనే తాను జయించిన ప్రాంతాన్ని ఆయనతో తాను జయించిన ప్రాంతాన్ని తన అనూర్వలి ఏదైతే జయించాడో ఆ ప్రాంతాన్ని జయించి అక్కడ పోయాడు కాబట్టి ఆ ప్రాంతాన్ని శాసనాలు తెలంగాణని రాయించాడు తర్వాత మొఘల ఆస్థాన కవి అయిన అబుల్ ఫజల్ అంటే అక్బర్ ఆస్థాన కవి అక్ అక్బర్ ఆస్థాన కవి అయిన అబుల్ ఫజల్ అనే కవి ఆస్థానకవి అబ్ అబుల్ ఫజల్ తెలంగాణని తన తన రచనలలో తెలంగాణని ప్రస్తావించడం జరిగింది తన తన రచనలు ఆయన తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించాడు తర్వాత ప్రౌళయ నాయకుని వెలిసిన శాస్త్రంలో తెలంగాణ ప్రస్తావన ఉన్నది అంటే ముస్నూరి ముస్నూరి ప్రౌళయ నాయకుడు ముస్నూరు ప్రౌళయ నాయకుడు ముస్నూరు ప్రౌళయ నాయకుడు మనకు ముస్నూరు అంటే మనకు రేఖపల్లి కేంద్రంగా మరి ఇక్కడ కాకతీయుల పతనానంతరం కాకతీయ రాజ్యం పతనం అయింది పతనా పతనానంతరము ముస్లిం వచ్చి ఇక్కడ పరిపాలన మొదలుపెట్టారు ఈ విధంగా ఇటువంటి పరిపాలన మొదలుపెట్టినప్పుడు ఇక్కడ వారి యొక్క పరిపాలన శాంతి పరిస్థితి హీనమైపోయింది తర్వాత అరాచక అరాచకము అరాచకం అరాచక పరిపాలన చేశారు వాళ్ళు కాబట్టి కాకతీయుల ఆస్థానంలోని ఆనాటి వారి దగ్గర పనిచేసిన మంత్రులు తర్వాత సైన్యాధిపతులు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ముస్లిం పరిపాలన తెలుగు ప్రాంతాల నుంచి ముస్లింలను పార్ద నిర్ణయానికి రావడం జరిగింది ఇటువంటి నిర్ణయానికి మనకు ప్రౌళ నాయకుడు ఈయనే నాయకత్వం వహించాడు ప్రళయ నాయకుడు నాయకత్వం వహించడం జరిగింది ప్రౌళయ నాయకుడు ఆ విధంగా రే భద్రాచలం దగ్గర ఉన్న రేఖపల్లి కేంద్రంగా ప్రళయ నాయకుడు ఆ విధంగా ముస్లింలను ఆ తెలుగు ప్రాంతాల నుంచి పంపించాలని పంపించాలనే పంపించాలనే లక్ష్యంలో భాగంగా ప్రళయ నాయకుడు వీరికి నాయకత్వం వహించాడు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించాడు నాయకత్వం వహించి ఆయనే తెలుగు ప్రాంతాల నుంచి మమతీలను పక్కడి బందీగా తెలుగు ప్రాంతాల నుంచి మహమదీలను పారదోలడం జరిగింది ఆ విధంగా ప్రాళ ప్రదొలినప్పుడు ప్ర నాయకుడు తన తను వేయించుకున్న విలస్త శాసనం విలస్త శాసనంలో తెలంగాణ ప్రస్తావన ఉంది తెలంగాణ ప్రస్తావన ఉంది అంటే అనంతరం కాకతీ మన ముస్లింలను తెలుగు ప్రాంతానికి నుంచి వేసిన తర్వాత ప్రోలయ నాయకుడు మనకు ఊరుగల్లు రాజధానిగా చేసుకొని ఓరుగల్లు రాజధాని చేసుకొని పరిపాలన చేయడం జరిగింది ఈ విధంగా ప్రోళయ నాయకులు విదేశ శాసనంలో కూడా తెలంగాణ ప్రస్తావన ఉన్నది మెదక్ జిల్లా తెల్లాపూర్లో లభించిన మెదక్ జిల్లా తెల్లాపూర్లో లభించిన పద్దెనిమిది పద్నాలుగు వందల పదిహేను నాటి శాసనంలో మెదక్ జిల్లా తెల్లాపూర్లో మనకు ఒక శాసనం లభించింది అది ఎప్పటిదంటే పద్నాలుగు వందల పదిహేడవ సంవత్సరం నాటి శాసనం మనకు మెదక్ జిల్లా తెల్లాపూర్లో లభించింది ఈ శాసనం ప్రకారము తెలుంగ తెలుగు పదము తెలుగు పదము ప్రస్తావించబడింది ఈ శాసనంలో మనకు తెలుగు పదం ప్రస్తావించబడింది తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు దండయాత్రలో తెలంగాణ పదం మరియు తెలంగాణలోని దుర్గాలు పేర్కొనబడ్డాయి అంటే శ్రీకృష్ణ దేవరాయలు మరియు విజయనగరం విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన గొప్ప చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన ఆల్మోస్ట్ ఆల్ దక్షిణ భారతదేశాన్ని మొత్తాన్ని కూడా జయించారు పదిహేను వందల ఇరవై పదిహేను వందల ఒక ఇరవై సంవత్సరాల పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ఇరవై తొమ్మిది మధ్య ఆయన పాలించాడు అప్పుడు ఆయనే ఆయన కాలంలో తెలంగాణలో అనేక దుర్గాలు దుర్గాలు పేర్కొన్నారు తెలంగాణ ప్రాంతంలో అరవపల్లి జల్లిపల్లి ఉర్లుగొండ ఉర్లుగొండ బెల్లంకొండ ఇట్లా ఉర్లుగొండల మొదలైన దుర్గాల గురించి ఆయన చెప్పబడ్డాయి ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో అనేక దుర్గాలు ఆయన ఆధీనంలో ఉండేవి అనేక తెలంగాణలోని అనేక దుర్గాలు ఆయన ఆయన ఆధీనంలో ఉండేవి ఆ విధంగా తెలంగాణ ప్రాంతాన్ని జయించాడు ఆయన ఆ రోజుల్లో తెలంగాణ నుంచి మరి ఆంధ్ర ప్రాంతాన్ని కూడా జయించడానికి వెళ్ళడం జరిగింది ఆ నుంచి ఒరిస్సాకు వరకు ఆయన దండయాత్ర చేశాడు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు చాలా గొప్ప సాహితీవేత్త గొప్ప కవి కవి పోషకుడు కాబట్టి ఆయన 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 దండయాత్రలో తెలంగాణ పదము ఆయన దండయాత్రలు చేసినప్పుడు ఆయన కవులు ఆయన అనే వాళ్ళ సాహిజ వారి సాహిత్య వారి సాహిత్యంలో పేర్కొనబడిన విషయం ఏంటంటే ఆయన తెలంగాణ ప్రాంతంలో ప్రాంతంలో ఎన్ని దుర్గాలు ఏ దుర్గాలు ఉండేవని ఆయన పేర్కొన్నాడు పేర్కొనబడ్డాయి ఆ విధంగా తెలంగాణలోని అనేక దుర్గాలు శ్రీకృష్ణ దేవరాయల చేత పేర్కొనబడ్డాయి శ్రీకృష్ణ దేవరాయల శాసనాలైన చిన్న కంచి చిన్న కంచి శాస్త్రాన్ని శ్రీకృష్ణదేవరాయలు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో చిన్న కంచి శాసనం అనేది దొరికింది చిన్న కంచి దొరికింది తర్వాత తిరుమల శాసనం అంటే శ్రీకృష్ణ దేవరాయలు తిరుపతికి తిరుమలకి వెళ్ళి అక్కడ అక్కడ కూడా తన ఆయన తిరుమలను దర్శించి అక్కడ కూడా ఆయన శాసనం వేయించడం జరిగింది ఆ విధంగా మరి శ్రీకృష్ణ యొక్క శిల్పాలు ఆయన చెక్కించిన శిల్పాలు తిరుమలలో కూడా ఉన్నాయి కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు తన శాసనాల్లో ఆయన శాసనాలు ఎక్కడ దొరికిందో పంతొమ్మిది వందల సంవత్సరంలో కంచి శాసనం దొరికింది పంతొమ్మిది వందల సంవత్సరం సంవత్సరంలోనే తిరుమల శాసనం అనేది దొరికింది ఈ రెండు శాసనాల్లో తెలంగాణ ప్రస్తావన ఉన్నది ఆయన తెలంగాణ ప్రాంతంలో దుర్గాల గురించి తెలంగాణ ప్రస్తావన గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది కళింగను పాలించిన గజపతి వంశీయుడైన ప్రతాపరుద్ర గజపతి కళింగను పరిపాలించిన గజపతి వంశీయుడైన ప్రతాపరుద్ర గజపతి వెలిచర్ల శాసనంలో తెలంగాణ పదం పేర్కొనబడింది కలింగ కళింగ ప్రాంతాన్ని పాలించిన గజపతి వంశీడైన ప్రతాపరుద్ర గజపతి వెలిచెర్ల శాసనంలో తెలంగాణ పదం పేర్కొంటుంది అంటే మనకు ఒరిస్సా ప్రాంతాన్ని ఒరిస్సా ప్రాంతాన్ని కటక్ రాజధానిగా చేసుకుని ఒరిస్సా ప్రాంతాన్ని గజపతి వంశీయుడైన ప్రతాపరుద్ర గజపతి పాలించేవాడు ఈ విధంగా ఈ కళింగ అంటే ఒరిస్సా ఒరిస్సాను పరిపాలించిన గజ గజపతి వంశీయుడైన ప్రతాపరుద్ర గజపతి తను తాను వెలిచెర్ల శాసనం అనేది వేయించాడు వెలిచెర్ల శాసనంలో ఇది తెలంగాణ పదాన్ని ఆయన పేర్కొన్నాడు తెలంగాణ పదం గురించి ఆయన పేర్కొనడం జరిగింది తర్వాత ఆసబ్ జాయిల కాలంలో కోస్తా ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి రాగా దాన్ని ఆంధ్ర అని వివరించేవారు ఆసబ్ జాయిల కాలంలో మరి హైదరాబాద్ రాజ్యాన్ని ఆసబ్జాయిలు పాలించారు ఆసబ్ పాలించారు మరి ఆసబ్ జాయిలు పాలించినప్పుడు మనకు ఆసబ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముక్ పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో స్థాపించాడు ఆ విధంగా ఆసబ్జాయి రాజ్యం స్థాపించబడింది ఔరంగాబాద్ రాజధానిగా స్థాపించబడింది తర్వాత రెండవ రెండవ నిజామైన నిజాం అలీ రెండవ నిజాం పేరు నిజాం నిజాం అలీ ఖాన్ నిజాం అలీ ఖాన్ నిజాం అలీ ఖాన్ కాలంలో ఆయనే ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ తన రాజధాని మార్చడం జరిగింది ఆ సందర్భంలో అదే సందర్భంలో ఆయనే మరి నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ బ్రిటిష్ వారికి బ్రిటిష్ బ్రిటిష్ వారికి ఉత్తర సర్కారులను ఇవ్వడం జరిగింది ఉత్తర సర్కారులు అంటే నేడు ఆంధ్రలో ఉన్న జిల్లాలను ఉత్తర సర్కారులు అని అనేవారు ఆ విధంగా ఉత్తర సర్కారు జిల్లాలను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తర్వాత అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గో గుంటూరు ఇవన్నీ కూడా ఆనాడు ఉత్తర కోస్తా ఉత్తర కోస్తా ప్రాంతం అని అనేవారు ఈ విధంగా ఈ కోస్తా ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఆయన సంవత్సరానికి పదిహేను లక్షల కౌలుకు ఇవ్వడం జరిగింది అప్పుడు ఆసబ్ జాయిల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతాలు బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి అసబ్దాయుల కాలంలో కూడా కోస్తా ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి రాగా కోస్తా ప్రాంతం బ్రిటిష్ వారి ఆధీనంలోకి ఈ విధంగా వెళ్ళింది దాన్ని ఆ టైంలో ఆంధ్రాని వివరించడం ఆంధ్రాని వ్యవహరించడం ప్రారంభించారు ఆంధ్రాని వ్యవహరించడం ప్రారంభించారు అంటే కోస్తా ప్రాంతం అంటే ఆ విధంగా ఆయన లీజ్కి ఇచ్చాడు కాబట్టి ఆ ప్రాంతం ప సపరేట్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని అక్కాల నుంచి వివరించడం మొదలుపెట్టారు తర్వాత పాలనలోని తెలుగు ప్రాంతాలకు తెలంగాణ అనే పేరు స్థిరపడింది విధంగా మరి తెలుగు ప్రాంతాలు మాత్రం నిజాం పాలనలో ఈ తెలుగు ప్రాంతం తెలంగాణ ప్రాంతం మాత్రం నిజాం పరిపాలనలోనే ఉండేది ఆంధ్ర ప్రాంతం ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఇండియా వర్తక సంఘం పరిపాలనలోకి వెళ్ళింది ఆంధ్ర ప్రాంతం మద్రాసు ప్రెసిడెన్సీలో వేయడం జరిగింది మద్రాసు ప్రెసిడెన్సీలో వేయడం జరిగింది అదేవిధంగా నిజాం అలీఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకొని ఆ విధంగా హైదరాబాద్లో బ్రిటిష్ సైన్య పోషణకు గాను ఆయన రాయలసీమ జిల్లాలను రాయలసీమ జిల్లాలైన కడప కడప కర్నూలు అనంతపురం బళ్ళారి అనే రాయలసీమ జిల్లాలను తూర్పిండియా వర్తక సంఘానికి కౌలుకు వర్తక సంఘానికి ఈ సైన్యాన్ని పోషించడానికి పోషించడానికి కానీ ఆయన ఇవ్వడం జరిగింది ఆంధ్ర ప్రాంతాన్ని ఆ విధంగా ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తీసుకున్నారు మరి రాయలసీమ ప్రాంతం కూడా రాయలసీమ ప్రాంతాలైన నాలుగు జిల్లాలు కూడా వారి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి ఈ విధంగా ఆ ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది కాబట్టి మరి ఆంధ్ర ప్రాంతం ఆ విధంగా వెళ్ళిపోయింది కాబట్టి మరి తెలుగు ప్రాంతాలు కేవలం నిజాం పరిపాలనలో ఉండేది ఎనిమిది జిల్లాలు మాత్రమే ఎనిమిది జిల్లాల్లో మనకు అన్ని జిల్లాలుగా ఒక రంగారెడ్డి తర్వాత ఖమ్మం జిల్లాలు లేవు ఆ కాలంలో ఈ ఎనిమిది జిల్లాలు మాత్రం నిజాం పరిపాలనలో ఉండేవి అంటే పంతొమ్మిది నలభై సంవత్సరం పోలీస్ చర్య జరిగే వరకు నిజాం పరిపాలనలో ఉన్న తెలుగు ప్రాంతాలు మాత్రం నిజాం పరిపాలనలో ఉండేవి తర్వాత ఆంధ్ర ప్రాంతాలు మాత్రం మద్రాసు ప్రెసిడెన్సీ కింద మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉండేవి ఆ విధంగా నిజాం పాలనలో తెలుగు ప్రాంతాలకు తెలంగాణ పేరు స్థిరపడింది తర్వాత చరిత్రకారులు మానవుని చరిత్రను చారిత్రక పూర్వయుగమని చారిత్రక యుగమని రెండు భాగాలుగా విభజించారు చరిత్రకారులు మానవుని చరిత్రను అంటే మానవ చరిత్రను చారిత్రక పూర్వయుగమని చారిత్రక యుగమని రెండు భాగాలు విభజించారు మానవుడు చదువు నేర్చుకోకము నేర్చుకోక ముందున్న యుగాన్ని చారిత్రక పూర్వ యుగమని చదువు నేర్చుకున్న తర్వాత యుగాన్ని చారిత్రక యుగమని అనడం జరిగింది చరిత్ర రచనకు లిఖిత ఆధారాలు లభించిన దగ్గర నుంచి చారిత్రక యుగాన్ని నిర్ణయించడం జరిగింది మనకు ఈ విధంగా తెలంగాణ అనే పదము మనకు తెలంగాణ అనే పదము అనేది ఏ విధంగా వ్యాప్తిలోకి వచ్చింది అనేది మన పై అంశాలని పై అంశాలను బట్టి మనం తెలంగాణ పదం ఏ విధంగా వ్యాప్తిలోకి వచ్చింది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనకు తెలంగాణ ప్రాంతంలో అనేకమైన అనేక అనేకమైన బౌద్ధ విహారాలు తర్వాత జైన విహారాలు వెలిసిల్లాయి అంటే జైన జైన మతం కూడా తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండంగా వెలిసిల్లినట్టు మనకు మనకు ఆధారాలు దొరుకుతున్నాయి అంటే అనేక జైన విహారాలు అనేక జైన విహారాలు నిర్మించబడ్డాయి అంటే మనకు కాకతీయుల పాలన కంటే ముందు వరకు కూడా జైన మతము చాలా బ్రహ్మాండంగా వెలిసిల్లింది తెలంగాణ ప్రాంతంలో జైన మతం వెలిసిల్లింది బౌద్ధ మతము జైన మతము రెండు కూడా వెలిసినట్టు వెలిసిలినట్టు మనకు ఆధారాలు ఉన్నాయి అనేక బౌద్ధ విహారాలు కూడా మనకు అనేక చోట్ల అనేక బౌద్ధ విహారాలు కూడా లభించాయి మనం బౌద్ధ విహారాలు తర్వాత జైన విహారాలు తర్వాత జైన జైన విహారాలను శైవ మతం బాగా బలీయమైన టైంలో శైవులు బలవంతంగా ఈ యొక్క శైవ కానీ జైన దేవాలయాలను బలవంతంగా శైవ దేవాలయాలుగా మార్చుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ విధంగా మార్చినప్పటికీ కూడా హన్మకొండలో ఉన్న పద్మాక్షి దేవాలయం అంటే ప్రోలరాజు నిర్మించిన హనమకొండలో ఉన్న పద్మాక్షి దేవాలయం హన్మకొండలో ఉన్న పద్మాక్షి దేవాలయం అనేది ఒక జైన దేవాలయంగా ఉండేది అంటే తొలి కాకతీయ తొలి కాకతీయులు దిగంబర జైన మతాన్ని అనుసరించారు ఆ విధంగా వారు ఈ పద్మాక్షి టెంపుల్ను నిర్మించారు జైన దేవాలయంగా నిర్మించారు తర్వాత కాలంలో మాలికాకతీయుల కాలంలో శైవం విస్తరించినప్పుడు బలవంతంగా అది శైవ మత దేవాలయంగా మార్చబడ్డది సో ఈ విధంగా మనం ఆనాటి మరి మనకి మనకు శాసనాలు లభిస్తున్నాయి తర్వాత అనేక నాణ్యాలు లభిస్తున్నాయి ఆ నాణ్యాలు ఆ నాణ్యాల వల్ల మనకు అనేక అంశాలు మనకు వెలుగులోకి వస్తున్నాయి అనేక రోమ్ నాణాలు కూడా తెలంగాణ ప్రాంతంలో లభించాయి రోమ్ నాణాల వల్ల మనకు తెలిసే విషయం ఏంటంటే రోమ్ దేశంతో విదేశీ వర్తకం బ్రహ్మాండంగా సాగినట్టు మనకు తెలుస్తుంది రోమ్ దేశంతో రోమ్ అంటే ఇట్లీ దేశంతో బ్రహ్మాండమైన వర్తకం మనకు సాగినట్టు తెలుస్తుంది ఆ విధంగా రోమ్ దేశంతో వర్తకం సాగింది తర్వాత మిగిలిన మిగిలిన తూర్పు అంటే పశ్చిమ దేశాలతో కూడా వర్తకం సాగేది ఆనాటి ఆనాటి నేరాలను బట్టి మనకు తెలుస్తుంది మరి ఆనాడు యజ్ఞశ్రీ శాతకరిని తెరచాపడవడుతున్న నాణ్యాలు వేశాడు కాబట్టి ఆనాడు రోమ్ దేశంతో సంబంధాలు నేను తెలుస్తుంది మనకు ఒక గ్రంథం దొరికింది ది పెరిప్లేస్ ఆఫ్ ది ఎరిథరియన్ సి అనే గ్రంథం ఒక ఈ గ్రంథాన్ని ఒక అజ్ఞాత నావికుడు రచించాడు ఈ గ్రంథాన్ని ఒక అజ్ఞాత నావికుడు రచించాడు మరి ఈ గ్రంథం ఈ గ్రంథం వల్ల మనకు తెలిసే విషయం ఏంటంటే ఆనాటి విదేశీ వ్యాపారం ఆనాటి విదేశీ వ్యాపారం ఏ విధంగా సాగుతుంది ఇది ఏ దేశాలతోనే వ్యాపారం సాగేది మరి ఇక్కడ మరి తెలంగాణ ప్రా తెలంగాణ ప్రాంతంలో మరి ఆ రోజుల్లో ఏ మన ఆంటే ఓడరేవులు అంటే నదుల ద్వారా నదుల ద్వారా రవాణా అవుతుండేవి ఆ విధంగా అదేవిధంగా మరి విదేశీ విదేశాల విదేశాలకు ఏ ఏ వస్తువులు ఎగుమతి చేసేవారు మరియు అక్కడి నుంచి ఏ వస్తువులు దిగుమతి చేసుకునేవారా అనే విషయాలు మనకు ఈ ద్వారా మనకు తెలుస్తుంది అంటే ఎగుమతులు ఏంటి దిగుమతులు ఏంటి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే రోమ్ దేశం నుంచి బంగారం ప్రవాహం ప్రవాహంలాగా ఈ ప్రాంత తెలుగు ప్రాంతాలకు బాగా వచ్చేదట ఈ విధంగా భారతదేశానికి కానీ తెలుగు ప్రాంతాలకు బంగారం బాగా బాగా దిగుమతి అవుతుండేదట ఈ విధంగా బంగారం దిగుమతి ఉందని మనకు ఆ ప్లిని అనే చరిత్రకారుడు తెలియజేశాడు తర్వాత ప్లిని అనే నేచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని రాశాడు నేచురల్ హిస్టరీ కూడా నాటి విదేశీ వాణిజ్యం గురించి భారతదేశానికి తర్వాత దక్షిణ భారతదేశానికి తర్వాత విదేశీ వాణిజ్యం ఏ విధంగా నడుస్తుంది ఆనాటి ఓడరేవులు ఏంటి అక్కడ ఎగుమతులు ఏంటి దిగుమతులు ఏంటి ఎగుమతులు ఏంటి దిగుమతులు ఏంటి అనే అనే విషయాలు చాలా విషయాలు మనకు దీని ద్వారా మనకు తెలుస్తున్నాయి తర్వాత నాటి ఓడరేవులు రైవులు ఏమిటి ఎగుమతులు ఏంటి దిగుమతులు ఏంటి తర్వాత ఆనాటి వాత మన ఆనాటి ముఖ్యంగా ఆనాటి పరిస్థితులు అంటే వాణిజ్య పరిస్థితులు అంటే ప్రాంతాలు వాణిజ్య పరిస్థితులు ఏ దేనికి ఎక్కడ ఏ వస్తువులు దొరికేవి ఇక్కడ కూడా తెలుగు ప్రాంతాల్లో కానీ దక్షిణ భారతదేశంలో ఏ వస్తువులు దొరికేవి అనే విషయాలు మనకు తెలుస్తున్నాయి తర్వాత తాలమీ రచించిన టాలమీ అనేక వాటి రచించిన జాగ్రఫీ అనే గ్రంథంలో కూడా అనేక విషయాలు అనేక విషయాలు మనకు అనేక విషయాలు ఆనాటి జాగ్రఫీ అంటే ఆనాటి భౌగోళిక పరిస్థితుల గురించి టాలమీ తన జాగ్రఫీ అనే గ్రంథంలో తెలియజేయడం జరిగింది ఈ విధంగా మరి తెలంగాణ ప్రాంతంలో ఈ నాణాలు శాసనాలు తర్వాత నానాలు శాసనాలు తర్వాత నిర్మాణాలు ద్వారా మనకు ఆనాటి చరిత్రను మనం తెలుసుకోవడానికి ఇవన్నీ ఆధారాలుగా మనకు ఇవన్నీ ఆధారాలుగా మనకు లభించాయి తర్వాత మనకు ఈ విధంగా అటు తెలంగాణ పేరు వచ్చి ఎలా స్థిరపడింది అనేది మనకు ఇప్పుడు స్పష్టంగా నేను చెప్పడం జరిగింది తెలంగాణ అనే పదం అదేవిధంగా ప్రాచీన ప్రాచీన కాలంలో ఎలాంటి చరిత్ర తెలంగాణ చరిత్ర గురించి వివరించడం జరిగింది మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది